రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జ్ఞాన విజ్ఞాన యాత్ర శుక్రవారం రోజున హుస్నాబాద్కు చేరిన సందర్భంగా ఏపూరు సోమన్నకు స్ఫేరస్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ఉంటాడు. తర్వాత చైతన్య యాత్ర ఇది సెప్టెంబర్ 22న అల్లంపూర్ గద్వాల జోగులమ్మలో ప్రారంభమై జనవరి 5న ఉస్మానియా యూనివర్సిటీలో మరి వేలాది మందితో ముగిస్తుంది ఈ కార్యక్రమం. ఇది అయిపోయిన తర్వాత నా భవిష్యత్ ఎజెండా ఉంటుంది. ఈ 5 ఇయర్స్ నా టార్గెట్ ఏంది అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. నేను ఇక నుంచి 25 రోజులు ప్రజల్లోనే ఉండదలుచుకున్నాను. ఒక 5 రోజులే కుటుంబంతో గడపాలనుకుంటున్నాను. ఎందుకంటే మనిషిగా పుట్టిన నేను, నా పుట్టుక చావు నా చేతిలో లేదు, మధ్యలో నడిచే జీవితం నా చేతిలో ఉంది. అదే చరిత్ర రాయబడతాది. ఎవరి కోసం బతికామనేదే చరిత్ర రాయబడతాది. మానవ సమాజం అనే పుస్తకంలో నాకంటూ ఒక పేజీ అయినా ఉండాలి, లేదా పేజీలో నా పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం చెప్పుకుంటూ వస్తున్నాను, చైతన్యవంతం చేస్తున్నాను. మీరందరూ కూడా మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఊరు వాడ విస్తరించేలా పోవాలి. ఏ పిల్లగాడు ఖాళీగా గ్రామాల్లో తిరగొద్దు. వాడు 15 వేల షాళ్ళు వచ్చినా పర్వాలేదు, 20 వేల జీతం వచ్చినా పర్వాలేదు, వాడు పట్టణానికి చేరాలి. గ్రామీణ ప్రాంతంలో ఏం పని లేదు. గ్రామీణ ప్రాంతంలో 100 ఎకరాల భూమి లేదు వ్యవసాయం చేయడానికి. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు లేవు, పాస్తులు లేవు. పట్టణానికి రావాలి, షాపింగ్ మాల్ చూసుకోవాలి, ఒక షాపులు చూడాలి. 20 వేలు వచ్చినా సరే, 20 నుంచి నీ కుటుంబానికి ఒక భరోసా నెల నాటి 20 వేలు నీ అకౌంట్లో పడితే ఒక ధైర్యం. కానీ ఖాళీగా జులాయిగా తిరిగి తాగుబోతులుగా మారిపోయి రోజగంతో కలుస్తూ తిరుగుతూ మత్తు వ్యసనాల్లో మునిగి ఈ ఆడపిల్ల కలిస్తే ఆడపిల్లను అత్యాచారం చేసేటువంటి సంస్కృతికి దిగజారిపోతుంది. ఇవాళ ప్రియాంక కానీ, మానస కానీ, లక్ష్మి కానీ, ఇంకా అనేక మంది సంఘటనలు ఇలా చూస్తున్నా మనం. పసిపిల్లను కూడా చర్చేటువంటి పరిస్థితిగా ఈ రాష్ట్రం తయారైంది, ఈ దేశం తయారైంది. అందుకే నేను ఆడపిల్లతో పాటు అనే ఆ అక్షరాన్ని కాపాడుకుందాం, ఆడపిల్లను రక్షిద్దాం, ఆత్మగౌరవంగా బతుకుదాం, మనిషిని మనిషిని ప్రేమించే సమాజంగా బతుకుదామని పిలిపిస్తున్నాను. కోటాన కోట్లు సంపాదించిన కోటీశ్వరుడు నేను ఒకటే పిలిపిస్తున్నాను. మీ డబ్బు సంపాదించిన ఓ కోటీశ్వరులారా, నువ్వు చనిపోయినప్పుడు నీ కుటుంబం నీ డెడ్ బాడీ, నీ శవాన్ని ఆడబెట్టే వీళ్ళు ఆస్తుల తగాదాలో పడతారు. నీ సంపాదనలో కనీసం పావులంతైనా పేదవర్గాల కోసం పెట్టు, పేదవర్గాలకు హెల్ప్ చేయి. నువ్వు చనిపోయినా వాళ్ళు నిరంతరం నీ ఫ్యామిలీ నీ ఆస్తుల కార్డు ఉంటుందేమో, కానీ నీ ద్వారా సాయం పొందిన ప్రజలు మాత్రం నేను ఎప్పటికీ గుండెలో దాచుకుంటారు. వాళ్ళు చనిపోయినా కూడా గుండెలో దాచుకుంటారు. అట్లాంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నేను కోటీశ్వరులకు గుర్తు చేస్తున్నాను. ఉద్యోగస్తులారా, ఈ సమాజంలో మీరు ఏదైతే ఈ సమాజం నుంచి ఉద్యోగాలు పొందారో తిరిగి ఆ సమాజానికి మళ్ళీ తిరిగి చూడండి. ఇవాళ ఎదగాలని చెప్తున్నాం. ఎదిగినోడు ఎదిగినట్టే ప్రపంచ దేశాలు దాటిపోతున్నాడు, ఉన్నంతుంటే స్నేహం చేస్తున్నాడు. కానీ తిరిగి ఉస్నాబాద్ ముఖం చూసే పరిస్థితి తక్కువ ఉన్నది, తిరిగి పల్లెటూరులో ముఖం చూసేటువంటి పరిస్థితి తక్కువ ఉంది. నువ్వు ఏ ఊళ్ళో పుట్టినో ఆ ఊరు మూలాలను మళ్ళీ తిరిగి చూడు, అప్పుడే నీ జీవితానికి సార్థకత. నువ్వు ప్రపంచమంతా తిరిగి రావచ్చు, కానీ నీకు జన్మనిచ్చిన గడ్డను, నీకు పురుడు పోసిన తల్లిదండ్రులను మర్చిపోవద్దు. అది జీవితానికి వ్యర్థమనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అందుకే ఈ కార్యక్రమాలన్నింటి కూడా సక్సెస్ చేసి ఈరోజు ఇక్కడ అండ్ కరీంనగర్ చొప్పదండి ఈ సభలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా విజయవంతం కోసం మీ అందరు మద్దతు ఇవ్వాలి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నేను మండలాల వారిగా వస్తాను తప్ప వాడిని మించి, అంటే ఎకనామికల్ స్టేటస్ నీకు ఎప్పుడైతే పెరుగుతుందో నువ్వు ఏ పాలకులకి ఎందుకు సరెండర్ అవుతావు? సరెండర్ కావు కదా, నీకు ప్రశ్నించే తత్వం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వంగా ఉన్నప్పుడు వాళ్ళతో నాకు ఏం పనంటో నువ్వు ప్రయత్నంలో కొట్లాడతావు. అందువల్ల ఏ పాలకుడు వచ్చినా ప్రజలను కోటీశ్వరులు చేయాలని ఎవడు కలగనడు. తాత్కాలికంగా ఇలా చదువుతుంటారు. కాకులకు గద్దలకు ఇట్లా కొట్టినట్టుగా ఏలు ఇట్లా విసిరితే ఇంగిలి మెతుకులు పడ్డట్టుగా వేస్తారు తప్ప ఏ పాలకుడు కోటీశ్వరులు చేయడు. అందుకే నేను ప్రజలకు ఏం చెప్తున్నాను, విద్యార్థులకు ఏం చెప్తున్నానంటే, విద్యార్థులారా, మీ అమ్మా నాన్నలు పడే కష్టమైన జీవితం మీరు గడపొద్దు. మీరు గొప్ప గొప్ప కళలు కనాలి, కళలు కానీ ఆ కళను నిజం చేసి సాకారం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఒక 10,000తో ఒక చాలా స్టాల్ పెట్టండి. అది ఉస్నాబాద్లో పెడితే నీ కులం చూస్తారని బాగా సిగ్గు అనిపిస్తుంది అనుకో, సిద్దిపేటకు మార్చు. సిద్దిపేటలో మారితే నీ కులం చూస్తారు అనుకో, హైదరాబాద్కు మార్చు. రాగానే నీ కులం ఎందుకు కడుతాడని హైదరాబాద్ పోగానే ఛాయ పోయని అడుగుతాడు. 10,000తో స్టార్ట్ అయ్యే నీ జీవితము స్టార్ హోటల్కు ఓనర్లు ఎట్లా కావాలో, నీ ప్రణాళికలు చేయాలి, నీ వర్క్ చేయాలి ఎట్లా. ఒక స్టార్ ఓపెన్ చేసిన ఇట్లా నువ్వు విస్తరించాలి. వ్యాపారం అమ్మడం యొక్క రుచి నీకు తెలవాలి, అప్పుడే నీకు డబ్బు ఏందో తెలుస్తుంది. ఎందుకంటే తరతరాల నుంచి అక్షరానికి, ఆస్తికి, అధికారానికి దూరంగా ఉన్న జాతులు ఇంకెంతకాలం నలిగి బతకాలి? వీళ్ళు స్వయం ఉపాధి వెతుకోకుండా ఈ లీడర్ నమ్మి ఆ లీడర్ నమ్మి టైం వేస్ట్ చేసుకొని అవుతుంది పోతుంది వస్తుందంటే వీళ్ళు జీవితకాలం గడిచిపోతుంది. ఎప్పుడైతే వాడు కోటీశ్వరుడు, ఎప్పుడు బతకాలి వాడికి? అసలు ఒక సుఖవంతమైన జీవితమే ఉందా పేదోడికి? ఇదే తరమన్నా ఇప్పుడు అయిన నాశనం అయితే అయిపోయింది, ఎదిగే తరానన్నా అటు మోటివేట్ చేయడం కోసమే నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తాను.